రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివ్య తేజస్విని తల్లి తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. 48 గంటలు గడపక ముందే 10 లక్షల చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు అవినాష్. ముఖ్యమంత్రి ఫోన్ చేసి మరీ వెంటనే వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విజయవాడ క్రీస్తు రాజపురంలో నివసించే దివ్య తేజస్విని హత్య అత్యంత దారుణమని, ఇందులో నిందితుడికి కఠిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. మొన్న క్రీస్తురాజపురంలో సోదరిమణి హత్య ఉదంతం మీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత పెద్దలు, ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, దివ్య తేజస్విని ఒక తల్లిదండ్రులు చంటి గారి గారిని, కుసుమ గారిని, శకిల గారిని గారా ఆ రోజు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పడమే కాకుండా వీళ్ళకి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున అండగా ఉంటారని చెప్పని, అదేవిధంగా దివ్య తేజస్విని కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం మొన్న జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం 48 గంటల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఆర్థిక సాయం, అది 48 గంటలు గారు అవ్వకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ చెక్కు అందజేయమని చెప్పని పంపిస్తాం. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు ఆ చెక్ను దివ్య తేజస్విని తల్లిదండ్రులకి ఆ చెక్ అందజేస్తాం గారా జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తూ, మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎవరైతే ఇలాంటి ఘటనకు పాల్పడతారో తప్పకుండా వాళ్ళకి తగు శిక్షలు పరించే విధంగా, ఎవరైతే ఇలాంటి సంఘటన చేశారో ఆ కుర్రాడికి తప్పకుండా అతనికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇలాంటి సంగతుల మీద. దివ్య తేజస్విని మొన్న క్రీస్తురాజపురంలో సోదరిమణి హత్య ఉదంతం మీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత